వెరీ నైస్. సో ఈ మూవీ తీసుకుంటే ఈ మూవీ ఎందుకు స్పెషల్? భీష్మ మూవీ మిగతా మూవీస్ అన్నిటికన్నా ఎందుకు స్పెషల్ అంటే, నా లాస్ట్ ఆ తర్వాత నా లాస్ట్ మూడు సినిమా పెద్ద ఆడలేదు. ఒకటి తర్వాత ఐ డిడ్ లైవ్, లైవ్ వాజ్ డిఫరెంట్ సినిమా ట్రై చేశాను సంబంధించి కొత్త చేయాలని, స్క్రీన్ ప్లే బేస్డ్ అది ఆడలేదు. తర్వాత మాకు స్క్రీన్ ప్లే సెట్ అవ్వట్లేదు మనకు, మనకు చలమూనరం కానీ లైక్ ఐ డిడ్ మన లవ్ స్టోరీ టైప్స్ సేఫ్ అని అది అది సెట్ అవ్వలేదు. తర్వాత మనకి ఇది కాదు, వీ లెస్ టు అ ఫ్యామిలీ సినిమా అని ఒక సినిమా వేసాను, సినిమాస్ కళ్యాణం, అది సెట్ అవ్వలేదు. సో ఇప్పుడు లవ్ చేస్తే సెట్ అవ్వలేదు, డిఫరెంట్ సెట్ అవ్వలేదు, ఫ్యామిలీ సెట్ అవ్వలేదు. ఇప్పుడు ఏం చేయాలంటే, అప్పుడు మన ఇంకొక ద్వారా వచ్చి నేను దిల్ గుండె జారి చేసిన ఆ కమర్షియల్ ఇంటూ కమర్షియల్ మీటర్ ఉంటుంది సినిమా, అలాంటి మీటర్తో వచ్చాడు. సో బేసికల్లీ వెంకు ఉదుమల అతను నా సినిమా ఫ్యాన్ అంట, దిల్ సినిమాకి నాకు ఫ్యాన్ అంట చెప్పండి నాకు. సో అన్న ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్, ఒక ఫ్యాన్ ఒక డైరెక్టర్ హీరోయిన్ చూపిస్తే ఎలా చూపిస్తాడో నేను సినిమా చేస్తాను చెప్పాడు. అలాగే నాకు కథ చెప్పాడు, నాకు నుంచి ఆ జనాలు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. సో అందుకే సినిమా స్పెషల్ నాకు. మళ్ళీ దీని తర్వాత మళ్ళీ అలాంటి సినిమా చేస్తున్నాను, నాకు వెరీ హ్యాపీ హ్యాపీ కాన్ఫిడెంట్. అందుకే స్పెషల్ నాకు సినిమా. మీరు చెప్పండి ఈ మూవీ ఎందుకు స్పెషల్ మీకు? ఎందుకంటే మీరు చాలా మూవీస్లో చేశారు, యూనో చాలా క్యారెక్టర్స్, కొన్ని బబ్లీ క్యారెక్టర్స్ చేశారు, సీరియస్ క్యారెక్టర్స్ చేశారు. ఈ మూవీలో రష్మికని ఎలా చూడొచ్చు? ఐ థింక్ వన్ థింగ్ ఇస్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ యంగ్, లైక్ ఓకే ఇట్స్ ఎ యంగ్ టీమ్, ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది. అండ్ ఆల్సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఆ ఎలిమెంట్స్ ఉంటుంది. కానీ ఓ అయితే అందరికీ తెలియని ఒక పాయింట్ కానీ దాన్ని లైక్ దట్ టాపిక్ ఇస్ సెడ్ ఇట్ ఇన్ సచ్ ఎ హ్యూమరస్ వే విచ్ ఇస్ బ్రిలియంట్. యునో అండ్ ఆల్సో ఇట్స్ జస్ట్ ఫన్, ఇట్స్ రిఫ్రెషింగ్, ఇట్స్ గాట్ ఆల్ దీస్ ఎలిమెంట్స్. కానీ లైక్ క్లాస్ తీసినట్టు ఇట్ వోంట్ బి లైక్ టేకింగ్ అ క్లాస్, బట్ it's a story, okay, it's something both of us are living and we're telling, we're in the these characters saying this particular point or whatever. Okay. And when you're with people your you know brain wave like matches, yeah. No, yeah. It's much, yeah, easier and it's much fun and you understand each other. Okay. I think one of these were the main reasons why I thought this film was very special to me. Okay. సో ఇంకొకటి ఈ మూవీ చూసినప్పుడు ఏంటంటే ఒక డైలాగ్, నాకు క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్ కాదు. సో ఆ డైలాగ్ ఎక్కడి నుంచి ఆరిజిన్? అది అదా అంటే ఇందాక నేను చెప్పినట్టు సినిమా ఎంత మధ్య ఎంత లవ్ స్టోరీ అంటున్నా ఉన్నా కూడా సినిమా మీద ఇంకొక లేయర్ ఉంది, స్టోరీ లేయర్ అబౌట్ ఆర్గానిక్ ఫార్మింగ్. సో సినిమాలో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసేది మన అనంతనాగ్ గారు, మన ఓల్డ్ హీరో అనంతనాగ్ గారు. సో హీ సేస్ దట్ లైన్, ఈ స్టోరీకి ఇట్స్ వెరీ కనెక్టివ్. అంటే అతన్ని కావాల్సిన ఆ వ్యక్తి ఒక వ్యక్తి కావాలి, ఆ వ్యక్తి నేను అనేది ఎలా సెట్ అవుతుంది, ఎలా వస్తుంది స్టోరీ ఉంటుంది. బట్ రియల్ లైఫ్ కి అది కనెక్ట్ అవుతుంది ఆ డైలాగ్ అనేది? రియల్ లైఫ్ కా? I think it is very important, no? Okay. I mean, qualifications are not always, yeah, the, yeah, most, okay, important, right, thing. The, right, qualities in a person makes them, yes, work harder, reach higher, yeah, okay, and all of that. And also ఈ ఫిల్మ్ గురించి ఫస్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పినప్పుడు అప్పా ఏంటిది ఇది అని, దట్స్ వాట్ పీపుల్ ప్రాబ్లీ విల్ బి థింకింగ్, ఆర్ దట్స్ వాట్ మై ఫ్రెండ్స్ వర్ థింకింగ్. అండ్ వెన్ దే సీ ఆల్ ఆఫ్ దిస్ ఫన్ ఫ్యాక్టర్స్ లైక్ టీజర్, దిస్ సాంగ్స్ ఆర్ ట్రైలర్ అండ్ ఆల్ రిలీజింగ్, దే లైక్ అరేవా దిస్ ఇస్ రియలీ నైస్, నో వి డిడ్ నో ఇట్ వాస్ దిస్ వైబ్. అండ్ దెన్ దట్స్ వాట్ వి మీన్ టు సే బై దిస్ లేయర్స్ ఇన్ దిస్ ఫిల్మ్, ఇట్స్ జస్ట్ నాట్ వన్ స్టోరీ. ఓకే. సో ఈ మూవీలో మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటి? చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, డైలాగ్స్ చాలా ఉన్నాయి. చెప్తే ఇప్పుడే ఒక డైలాగ్ చెప్పండి, అంటే ఐ లైక్ ఇద్దరి కాంబినేషన్ లో ఉన్నది దట్ కోలీ థింగ్. ఇది ఇఫ్ సినిమాలో ఐఎమ్ ప్లేయింగ్ రోల్ ఆఫ్ మీమ్ క్రియేటర్, మీమ్స్ ఇస్తుంటా సినిమాలో. సో నా క్యారెక్టర్ నా క్యారెక్టర్ సీన్స్ లో చెప్తుంటది సినిమాలో ఉంటుంది డైలాగ్, అంటే మన విలన్ తోని ఒక సీన్ ఉంటుంది, కోడిగా కోడిది అది నార్మల్ సీన్ విత్ కిషోర్ విత్ విలన్ తో ఉంటుంది సీన్. ఆ సీన్ లో వార్నింగ్ లో అంటే లాస్ట్ లో డైలాగ్ వచ్చి ఇఫ్ యూ టచ్ మీ ఐ పోక్ యూ, యూ పోక్ మీ ఐ స్క్రాచ్ యూ, అలా మీమ్స్ ఉంటాయి. వెరీ ఫన్ టోన్ ఉంటుంది సినిమా అంతా. వావ్. మీ ఇద్దరికి సంబంధించిన ఏదైనా ఒక కాంబినేషన్ సీన్ డైలాగ్స్ ఆడియన్స్ కోసం?
చాలా ఉన్నాయి బట్ వచ్చింది మై మైండ్ అది చెప్తే ముందు స్టోరీ ఇది అవుతుంది అని చెప్పట్లేదు. అంటే కొన్ని ఒక ఫన్ ఎలిమెంట్ యాడ్ అయిన ఏదైనా ఒక మంచి బ్యూటిఫుల్ సీన్, ఫన్ ఎలిమెంట్ ఉన్న ఒక బ్యూటిఫుల్ సీన్ ఏదైనా చాలా ఉన్నాయి. ఒకటి చాలా ఉన్నప్పుడు ఒకటి ఇట్స్ నాట్ ఇన్ ద మీటర్ వే యు కెన్ ఇట్స్ అ కన్వర్సేషన్ లైక్ యా కన్వర్సేషన్ అది ఇట్స్ నాట్ లైక్ ఒక డైలాగ్ జస్ట్ డైలాగ్ ఎక్స్చేంజ్ చిన్న చిన్నగా డైలాగ్ని అంటాం కదా ఫస్ట్ వచ్చిన ఫస్ట్ గ్లిమ్స్లో నా లవ్ కూడా విజయమాద లాంటిదిరా కనిపిస్తుంటుంది కానీ క్యాచ్ చేయలేను కలిసి అంత కాన్వర్సేషన్ కాన్వర్సేషన్ లేదు ఇట్స్ ఆల్ లైక్ అరే వాచ్ ద ఫిల్మ్ ఐ డోంట్ నో వాట్ టు సే. ఓకే సో యాక్చువల్లీ దీంట్లో ఉంది కదా ట్రైలర్లో సంథింగ్ ఒక డైలాగ్ ఉంది కదా ఇంట్రా సర్సలాడుతున్నా సంథింగ్ సో దాని ముందు డైలాగ్ ఏదైనా చెప్తే ఎనీథింగ్ అవుట్ ఆఫ్ యు వాంట్ టు ట్రై.